సీఎస్ సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే చూద్దాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ చాలా బాగా కష్టపడి పనిచేశారు. దానివలన వేరే పాజిటివ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ డైలీ 3 to 4 times నాతో టచ్లో ఉన్నారు. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా టచ్లో ఉన్నారు. ప్రతి ఇష్యూ మీద ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలి మనకి గైడ్ చేస్తే ఉన్నారు. అండ్ బికాస్ ఆఫ్ హిస్ గైడెన్స్ అండ్ టోటల్ సపోర్ట్ మనం బాగా చేయగలుగుతున్నా అట్లా నాకు నమ్మకం ఉంది. దీనిలో ఇంకా ఒకటి అంటే మనకి ఒక బ్లాంకెట్ ఆర్డర్ సీఎం గారు ఇచ్చారు. మనకి ఏది అవసరం ఉంటే దానికోసం ఎంత డబ్బు ఉంటే అవసరం ఉంది అది ఆలోచన చేయకుండా డైరెక్ట్గా ప్లీజ్ ప్లేస్ ఆర్డర్స్ అండ్ సీ దాట్ అవర్ పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్. అండ్ టుడే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతామంటే అదర్ దెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ విచ్ ఈజ్ అలాటెడ్ బై ది సెంటర్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ అవైలబుల్ విత్ అస్. ఎక్కడ ఏ మెడిసిన్కి ఏ కన్స్యూమబుల్స్కి మన దగ్గర ఏది కొరత లేదు. సో దేర్ ఫోర్ వీఆర్ ఏబుల్ టు డూ ఏ మచ్ బెటర్ జాబ్. ది ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ ఈజ్ ది ట్రెండ్. మీరు కూడా అనలైజ్ చేస్తే ఉంటారు, ట్రెండ్ చాలా బాగుంది. ఇట్ ఈస్ షోయింగ్ దట్ ది డిజీజ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ నాట్ ఓన్లీ ఇట్ ఈజ్ అండర్ కంట్రోల్, ఇది ఇంకా తక్కువ అవుతుంది అట్లా చాలా క్లియర్గా ట్రెండ్స్ కనపడుతుంది. నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పాజిటివిటీ రేట్ చూస్తే కూడా అది చాలా క్లియర్గా ఓవర్ ది లాస్ట్ మోర్ దాన్ 10 days ఈ ట్రెండ్ మనకి ఎవిడెంట్ అయింది. సో ఇది మంచి పరిణామం అండ్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఎవిడెంట్. లాస్ట్ కొన్ని నెలల నుండి అంటే చాలా చోట ఏం జరిగింది వేరే స్టేట్స్లో అంటే ఈ ఫేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ వాళ్ళ పని చాలా వరకు ఆఫ్ చేశారు. మన కంటిన్యూస్గా ఒకే గోల్తో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, ఆక్సిజన్ బెడ్ పెంచాలి, ఆ ధ్యేయంతో కంటిన్యూస్గా పని జరుగుతుంది. ఒక్కరోజు కూడా ఇప్పుడు డిజీజ్ తగ్గింది ఆలోచనతో ఎందుకు మనకి అవసరం, ప్రభుత్వం ఎప్పుడూ ఏ విరామం తీసుకోలేదు. సీఎం గారు కూడా మనకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను, సీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్ ఇన్ హాస్పిటల్ బెడ్ ఇన్ తెలంగాణ ఈజ్ ఆక్సిజన్ బెడ్, ఇంకా ఎవ్రీ బెడ్ ఇంకా ఎక్కడ అవకాశం ఉంటే బెడ్ పెంచడానికి అది పెట్టండి. సో దట్ హ్యాస్ బీన్ డన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ ఈ లాస్ట్ సెప్టెంబర్లో 2020లో మన దగ్గర గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ తీసుకొని మొత్తం బెడ్ కోవిడ్ కోసం 18,000 ఉంటే ఈరోజు 52,000 బెడ్స్ మన దగ్గర ఉన్నాయి. సో దేర్ఫోర్ ఇంత నంబర్స్ కొద్దిగా పెరిగిన తర్వాత కూడా మనకి పెద్ద ఇబ్బంది రాలేదు. మీరు ఇంకా ఒకటి చాలా గుర్తుపెట్టాలంటే హైదరాబాద్ ఈజ్ ది మెడికల్ ట్రీట్మెంట్ క్యాపిటల్ టుడే ఆఫ్ ఇండియా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. అందుకే ఇఫ్ యూ గో టు ఎనీ హాస్పిటల్ అక్కడ తెలంగాణ వాళ్ళే లేరు బెడ్స్ మీద, చాలా రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అండ్ ఇంకా ఇతర రాష్ట్రం నుండి కూడా వస్తే ఉన్నారు. ఇంకా నేను జస్ట్ ఒక లాస్ట్ 15 days డేటా తీసుకుంటే 33 మెడికల్ అంబులెన్సెస్ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఇన్క్లూడింగ్ ఢిల్లీ ఎయిర్ అంబులెన్సెస్. ఎస్, మెడికల్ ఎయిర్ అంబులెన్సెస్. సో 33 హెస్ కమ్ అండ్ దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ విచ్ షోస్ దట్ వెన్ పీపుల్ డోంట్ ఫైండ్ సచ్ ట్రీట్మెంట్ ఎల్స్వేర్. సో అది ఒక చాలా మంచిగా జరుగుతుంది.
వన్ బై వన్ ఐ విల్ ఆల్సో టేక్ వేరియస్ అదర్ ఇష్యూస్. ప్రత్యేకంగా ఇఫ్ యూ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ యునో డిఫరెంట్ ఐటమ్స్, సో ఆక్సిజన్ చూస్తే తెలంగాణ స్టేట్ మన కెపాసిటీ టు ప్రొడ్యూస్ ఆక్సిజన్ ఈజ్ జస్ట్ 125 మెట్రిక్ టన్ పర్ డే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం తెలంగాణకి 430 మెట్రిక్ టన్ అలాట్ చేశారు. డిఫరెంట్ స్టేట్స్ నుండి, అంటే పర్టికులర్లీ ఒడిశా, దెన్ తమిళనాడు, కర్ణాటక, ఈ స్టేట్స్ నుండి మనకి అలొకేషన్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒడిశా నుండి ఒక ట్యాంకర్ ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి 1, 2, 3 రోజు కాదు, 6 రోజు పడుతుంది. అందుకే మొత్తం ఇండియాలో మొదటిసారి అవర్ ఆఫీసర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ట్రైడ్ హార్డ్ అండ్ గాట్ ది ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ అండ్ ఇన్ దాట్ వీ స్టార్టెడ్ సెండింగ్ ది ట్యాంకర్స్. టుడే వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు సెండ్ ఆల్మోస్ట్ 48 ట్యాంకర్స్ విత్ 14 ట్రిప్స్ అండ్ దానివలన మనకి ప్రతి ట్రిప్ ద్వారా 3 రోజు సేవ్ అవుతుంది. ఇదే కాకుండా ఒక 2 రేక్స్ ఆఫ్ రైల్వేస్ ఆల్సో వీఆర్ యూజింగ్ టు సీ దాట్ టైమ్ ఈజ్ సేవ్డ్. బట్ కొన్ని స్టేట్ నుండి డిస్పైట్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్, ఈరోజు మనకి తమిళనాడు నుండి అండ్ కర్ణాటక నుండి మనకి సుమారు 45 టన్స్ అది రావడం లేదు. సో ఫార్ మన ఎఫర్ట్స్ ద్వారా, మేనేజ్మెంట్ ద్వారా, ప్రతి ఎవరు రిఫిల్లర్స్ ఉన్నారు 27 వాళ్ళ దగ్గర మనిషి, మన టీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 63 అదర్ లొకేషన్స్ వేర్ ది సెల్లర్స్ ఆర్ దేర్ ఆఫ్ ఆక్సిజన్ మన టీమ్స్ పెట్టడం జరిగింది. దానివలన ఈరోజు వరకు మనం బాగా పకడ్బందీగా ఆక్సిజన్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. నేను పర్సనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాను. టోటల్ రిక్వైర్మెంట్ ది వే హాస్పిటల్స్ ఆర్ గెటింగ్ ఫిల్డప్ ఫర్ తెలంగాణ ఒక 600 మెట్రిక్ టన్ ఉంటుంది. అండ్ వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. మనం కూడా వేరే పద్ధతి ద్వారా ఏం చేయవచ్చు అది కూడా ట్రై చేస్తే ఉన్నాను. సో ఫార్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనేజ్ ఆక్సిజన్ వెల్. ఇంకా మన ప్రతి హాస్పిటల్లో వీఆర్ డూయింగ్ ఆక్సిజన్ ఆడిట్. అంటే ఉద్దేశం ఏముంది అంటే, ఎట్లా జరుగుతుంది అంటే, మన మీరు చూస్తారు ఒక ఆఫీస్ ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఆ ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. దీనివలన చాలా ఆక్సిజన్ నష్టం అవుతుంది, వాటర్ లాగా ఆర్ ఎలక్ట్రిసిటీ లాగా. సో టీమ్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్కి సెన్సిటైజ్ చేయడం, రోజు వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్ తీసుకోవడం, అట్లా చేసి వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ది సిచ్యువేషన్ అండ్ హోప్ఫుల్లీ వీ షుడ్ బీ ఏబుల్ టు ఇన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ నో యాక్చువల్ షార్టేజ్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ ఇఫ్ వీ క్యాన్ గెట్ సమ్ మోర్ ఆక్సిజన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ ఇట్ విదౌట్ ఎనీ ప్రాబ్లమ్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఆక్సిజన్. రిమైనింగ్ యునో యాజ్ ఐ సెడ్ చాలా మనకి ఆల్ ది కన్స్యూమబుల్స్ ఆల్ ది రిక్వైర్మెంట్స్ లైక్ N95 మన దగ్గర మోర్ దాన్ 25 లాక్స్ ఉంది. పీపీ కిట్ 6 లాక్స్ ఉన్నాయి. 3-ply మాస్క్ 86 లాక్స్ ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ కిట్ కూడా 3 లక్షల వరకు ఉంది. ర్యాట్ కిట్ అంటే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ కూడా మన దగ్గర 11 లాక్స్ ఉన్నాయి. అండ్ డైలీ వీఆర్ ప్రొక్యూరింగ్ ఆల్సో హోమ్ ట్రీట్మెంట్ కిట్స్. ఇట్లా మీరు చూసి ఉన్నాం, అంటే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ గివ్ టు ఎవ్రీబడి హూ గెట్స్ పాజిటివ్ అండ్ నౌ హూ గెట్స్ సిమ్టమేటిక్ వీ గివ్ దిస్. సో ఇది కూడా టుడే ఇన్ హ్యాండ్ ప్యాక్డ్ వీ హ్యావ్ 6.38 లాక్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ స్కోప్ టు మేక్ మచ్ మోర్ అండ్ పీపుల్ ఆర్ వర్కింగ్. వీ హ్యావ్ సిమిలర్లీ అదర్ డ్రగ్స్ లైక్ రెమ్డెసివిర్. దిస్ ఆల్మోస్ట్ yeah we have stocks about 90,000 and tocilizumab we have 63 vials. So wherever mana control undi, mana
బయట నుండి తీసుకొని రావాలి అక్కడ మందగర్ ఏ రకాల సమస్య రాకుండా జరుగుతుంది అండ్ బట్ సమ్ టైమ్స్ విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ విచ్ ఇస్ అలాటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ మనకి అక్కడక్కడ చిన్న సమస్య వస్తుంది బట్ అక్కడ కూడా చాలా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అండ్ వేస్టేజ్ లేకుండా వి ఆర్ డూ టేకింగ్ టైమ్లీ యాక్షన్ టు ఇన్ష్యూర్ దట్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం అండ్ సిమిలర్లీ ఆర్టీపీసీఆర్ లెబొరేటరీస్ మన దగ్గర 17 ఉన్నాయి అండ్ వీ హ్యావ్ 14 అండ్ ఆనరబుల్ సీఎం గారు ఆర్డర్ ఇస్తే ఇంకా ఒక 14 ఆల్రెడీ టెండర్ అన్ని అయిపోయింది త్వరలో అది కూడా ఫంక్షనల్ అయిపోతుంది దాని మీనింగ్ ఏంటి అంటే ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ ఫెసిలిటీ తెలంగాణలో అయిపోతుంది సో పీపుల్ నీడ్ నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగర్ అవర్స్ అండ్ వీ క్యాన్ డూ సచ్ థింగ్స్ విదౌట్ ఎనీ ప్రాబ్లం సో దిస్ ఈస్ ది సిచ్యువేషన్ వై డూ వీ ఫైండ్ సమ్ ప్రాబ్లమ్స్ అక్కడక్కడ వినపడుతుంది ఇది సమస్య ఉంది అది సమస్య ఉంది అది మన అందరు కలిసి ఆలోచన చేయాలి ఎందుకంటే ఈరోజు కంపేర్డ్ టు ఎనీ స్టేట్ మీకు కూడా తెలుసు ఎక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది పక్క రాష్ట్రంలో ఎట్లా పరిస్థితి ఉంది మన పరిస్థితి చాలా బాగుంది అండ్ ది ఎంటైర్ మెషినరీ ఈజ్ గియర్డ్ అప్ అండ్ ది ఆనరబుల్ సీఎం హ్యాస్ బిన్ గైడింగ్ అస్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అండ్ గివెన్ అస్ టోటల్ ఫ్రీడమ్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఎట్సెట్రా వాట్ ఎవర్ ఈజ్ నెసెసరీ బట్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ కాజింగ్ సమ్ ప్రాబ్లమ్స్ సమ్ కైండ్ ఆఫ్ యు నో క్రియేషన్ ఆఫ్ ప్యానిక్ సమ్ కైండ్ ఆఫ్ వెరీ సెన్సేషనల్ కైండ్ ఆఫ్ వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియా మెసేజ్ ఎట్సెట్రా ఈజ్ క్రియేటింగ్ ప్రాబ్లమ్ ఈ డిజీజ్ ఎట్లా ఉందంటే ఇఫ్ ఎవ్రీథింగ్ ది వే ఇట్ ఈస్ దేర్ టుడే ఆల్ ది డీటెయిల్స్ దట్ వీ హ్యావ్ ఇఫ్ ఎవ్రీబడి ఫాలోస్ దాట్ మన దగ్గర తెలంగాణలో ఏ రకాల సమస్య రాదు దట్ ఈస్ అవర్ బిలీఫ్ అండ్ ఇట్ ఈస్ ట్రూ సో ఫార్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సడన్ గా భయపడి ప్యానిక్ అయ్యి పీపుల్ స్టార్ట్ హోర్డింగ్ దే వాంట్ టు టేక్ అన్నెసెసరీగా ఇంట్లో ఆక్సిజన్ పెట్టడం నాకు చాలా మంది ఇన్ఫార్మ్ చేశారు ఒక 6 vials ఆఫ్ రెమ్డెసివిర్ తీసుకోవడం ఇట్లా చాలా అన్నెసెసరీగా జరుగుతుంది వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ ఇస్ దట్ వీఆర్ టోటలీ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ది సిచ్యువేషన్ ఎవరికి ఏ రకాల భయపడేది అవసరం లేదు ది ట్రెండ్స్ ఇఫ్ యూ సీ విచ్ యూ సీ ది రిపోర్ట్స్ ఇట్ ఈస్ ఎ డౌన్వర్డ్ ట్రెండ్ సూన్ టోటల్ ఇట్ విల్ రిటర్న్ ఆఫ్టర్ సమ్ టైమ్ టు నార్మల్సీ అండ్ వీఆర్ టోటలీ వర్కింగ్ ఆన్ ఇట్ సో ది ఎంటైర్ గవర్నమెంట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అందరు దీని మీదే పనిచేస్తారు కాబట్టి మన ఈ సమస్యకి చాలా కంట్రోల్లో ఉంది అండ్ ఇంకా త్వరలో ఇంకా కంట్రోల్ చేయగలుగుతాం దేర్ ఫోర్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ అండర్స్టాండ్ మీ అందరితో కూడా నా మనవి అంటే కొద్దిగా కరెక్ట్ పిక్చర్ ఇవ్వండి పీపుల్కి కాన్ఫిడెన్స్ ఇవ్వండి ప్యానికీ లేకుండా చూడండి అండ్ ఎవరికి ఏది సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం అన్ని రకాల చర్య తీసుకునే ఉంటుంది ఇప్పుడు చాలా చూసిన తర్వాత ఈరోజు ICMR కూడా చెప్పారు ఏం చెప్పారు సింప్టమ్ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వండి నేను కూడా పర్సనల్గా చూశాను అన్నెసెసరీగా భయపడి లేకపోతే ఏది డిలే చేస్తే కరోనాలో ఇబ్బంది వస్తుంది ఒక్కటే గోల్ ఉండాలి ఎనీబడి గెట్ ది సింప్టమ్ నేను డాక్టర్ కాదు బట్ అవర్ డాక్టర్ ఫ్రెండ్స్ విల్ టెల్ సింప్టమ్ వస్తే చాలు ఈ స్టార్ట్ ది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంది టైమ్లీ ఎనీబడి ఒక్క కేసు నేను చూడలేదు విచ్ హెస్ బికమ్ సీరియస్ వేర్ ది టైమ్లీ ట్రీట్మెంట్ హ్యాపెండ్ అండ్ టైమ్ ట్రీట్మెంట్ ఏముంది దెర్ ఆర్ సమ్ మల్టీవిటమిన్ యు నో అండ్ ఇట్ ఈస్ ఇన్ దీస్ కిట్స్ దెర్ ఈస్ పారాసిటమాల్ అండ్ దెర్ ఈస్ వన్ యాంటీబయాటిక్ దిస్ ఈజ్ ఆల్ టేక్ ఇట్ ఫర్ 5 days ఇఫ్ సింప్టమ్ పర్సిస్ట్ అంటే ఈ మెడిసిన్ తిని తర్వాత కూడా సింప్టమ్ కంటిన్యూ అవుతే జస్ట్ స్టార్ట్ ఏ స్పెసిఫిక్ డ్రగ్ విచ్ వీ హ్యావ్ కెప్ట్ ఇన్ దిస్ ప్యాకెట్ అండ్ థింగ్స్ విల్ బీ ఆల్ రైట్ పీపుల్ ఏం చేస్తారంటే కొద్దిగా డిలే చేసి ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళి సింప్టమ్ ఇగ్నోర్ చేసి చాలా దీనికి కాంప్లికేట్ చేస్తారు అందుకే ఇప్పుడు తెలంగాణలో
ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్ గా ఉంది ఎవ్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎవ్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో కోవిడ్ అవుట్ పేషెంట్ సర్వీస్ స్టార్ట్ అయ్యింది ఇట్ క్యాన్ బి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్ క్యాన్ బి ఏ పిహెచ్సి ఇట్ క్యాన్ బి ఏ సబ్ సెంటర్ అక్కడ వెళ్తే సింప్టమ్ ఉంటే ఇమీడియట్ గా ఈ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మెడిసిన్ తీసుకొని దర్ ఇస్ ఎ ప్యాంప్లెట్ ఇన్ సైడ్ దాని ప్రకారం తింటే సమస్య రాదు ఐదు నాలుగు ఐదు రోజు తర్వాత కూడా సింప్టమ్ పర్సిస్ట్ ఉంటే అంటే జ్వరం ఇట్లా పర్సిస్టెంట్ గా ఉంటే ఇంకా ఒక మెడిసిన్ తినాలి ఇట్లా చేస్తే వెరీ ఫ్యూ పీపుల్ విల్ గెట్ ఎనీ ప్రాబ్లం సో ఇది ఓపీ సిస్టమ్ స్టార్ట్ అయింది అదేవిధంగా మన టీమ్స్ ఉన్నాయి ఏఎన్ఎంస్ అదేవిధంగా ఆశా వర్కర్స్ వాళ్ళకి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ది కలెక్టర్స్ హ్యావ్ బిన్ టోల్డ్ ఒక టీం ఏర్పాటు చేసి ప్రతి చోట ఫర్ ఎవ్రీ 1000 హౌస్ హోల్డ్స్ ఒక టీం ఉండాలి టీంలో మున్సిపల్ ఆర్ పంచాయత్ ఆఫీసియల్స్ ఉంటారు అదేవిధంగా ఒక ఏఎన్ఎం ఒక ఆ ఏరియాలో ఉన్న ఆశా వర్కర్స్ ఉంటారు ఇంటింటి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఎవరికి జ్వరం ఎట్లాంటి సిమ్టమ్ ఉంటే వాళ్ళకి ఇంట్లో కూడా ఒకటి మీరు మన ఆఫీసే మన హెల్త్ ఇన్స్టిట్యూషన్కి వస్తే అక్కడ మీరు దొరుకుతుంది ఎనీబడీ మిస్ అవుతే వాళ్ళ ఇంటికి వచ్చి ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇది ఇచ్చేస్తారు తర్వాత వాళ్ళ ఫోన్ నంబర్ కూడా తీసుకుంటారు వాళ్ళకి రోజు వెళ్ళగలితే వెళ్తారు లేకపోతే ఫోన్లో అడుగుతారు మీ బాగైంది అట్లా ఉంటే ఓకే లేకపోతే ఫాలోఅప్ చేస్తారు అదేవిధంగా సపోజ్ ఆల్రెడీ ఎవరికి మూడు నాలుగు రోజు జ్వరం అయింది అంటే ఆ నెక్స్ట్ మెడిసిన్ కూడా దిస్ మెడిసిన్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు గివ్ సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం రాష్ట్రంలో సీరియస్ కేసు అవరు తయారవరు హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదు అంటే చాలా ఒక 1000 మందిలో 1 or 2% మే నీడ్ హాస్పిటలైజేషన్ వేరే వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదు సో దిస్ ఈజ్ ఎ స్ట్రాటజీ విచ్ వీ హ్యావ్ స్టార్టెడ్ జిహెచ్ఎంసీలో లాస్ట్ 2 డేస్ నుండి నడుస్తుంది మంచి ఫలితం వస్తుంది అండ్ అగైన్ నౌ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో వీఆర్ డూయింగ్ సో ఎట్లా టైం చేంజ్ అవుతే పరిస్థితి చేంజ్ అవుతే అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మన పద్ధతి కూడా ఆ ప్రొసీజర్ కూడా మనం చేంజ్ చేసి ఎవరికి ఇబ్బంది రాకూడదు ఎవరికి సమస్య రాకూడదు ఆ ధ్యేయంతో ఇవన్నీ నడుస్తుంది ఇప్పటివరకు ఆల్ ది థింగ్స్ ఆర్ టోటలీ అండర్ కంట్రోల్ అండ్ నేను ఇంతకు ముందే చెప్పాను ట్రెండ్ చూస్తే ఇది ఒక డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది త్వరలో మనకి సమస్య లేకుండా కూడా అవుతుంది నేను భావిస్తున్నాను